నమస్తే అండి మేము టీమిక్స్చర్ ఛానల్లో యాదవ చరిత్ర అని చెప్పి ఒక వీడియో చేశాము మరికొన్ని వీడియోస్ కూడా యాదవ చరిత్రకు సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి అలాగే రెడ్డి రాజుల చరిత్ర చెప్తున్నాము రెడ్డి రాజ్యం అని చెప్పి ఒక వీడియో చేశాము ఆల్రెడీ మొట్టమొదటి భాగాన్ని తర్వాతి భాగాలు కూడా రాబోతున్నాయి తప్పకుండా ఆ వీడియోస్ చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి అలాగే పింఛేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఉన్నాయి రెడ్డిరాజుల చరిత్ర అంటే రెడ్ల చరిత్ర కాదు రెడ్డిరాజుల చరిత్ర అనేది మన తెలుగు జాతి చరిత్రలో పది సంవత్సరాల అత్యద్భుతమైన చరిత్ర దాన్ని మేం మీకు అందిస్తున్నాం తప్పకుండా చూడండి ఇక బిగ్ బాస్ విషయానికి వద్దాం కాసేపు కామెడీ చూపించారు శిల్పా హిమజ వీళ్ళిద్దరూ కిచెన్లో నించొని హిమజ పప్పుచారు చేస్తుంటే శిల్పా కాసేపు కామెడీ చేయడం ఇక్కడ ఇక ఆమె యాంకరింగ్ స్కిల్స్ ని వాడింది అది కూడా సరదాగా ఉంది ఆ తర్వాత రాహుల్ శిల్పా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారు రాహుల్ చెప్తున్నాడనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ షీ విల్ బీ ఇన్ గేమ్ అని శ్రీముఖి గురించి చెప్తున్నాడు మానవత్వం కానీ అలాంటిది ఏం ఉండదు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏదో గేమ్ ఆడదాం ఎప్పుడు అన్నట్టుగానే చూస్తోంది ఒకవేళ శ్రీముఖి నైస్గా మాట్లాడుతున్నా సరే అది కూడా గేమ్ కోసమే అయి ఉంటుంది తప్ప అది సహజంగా లేదు నేను నాకు తెలుసు కదా బయట ఎలా మాట్లాడుతుంది ఏంటన్నది అని రాహుల్ తన వర్షన్ ఏంటో శిల్పాకి చెప్తున్నాడు ఇక మళ్ళీ రాహుల్ అన్నాడు గెలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తోంది ఏ మంచితనం చూపించిన గేమ్ కోసమే సరే అలా గేమ్ కోసమే అవన్నీ చేస్తుంది కాబట్టి పెద్ద తప్పేం కాదులే అని కూడా అన్నమాట ఆ తర్వాత మహేష్ వర్సెస్ శిల్ప వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఆయన చెప్తూ బాబాగారి గురించి మహేష్ ఆయన ఫీలింగ్ ఏముందో చెప్పాడు ఆయన కెప్టెన్ అవ్వడానికి మీరు హెల్ప్ చేశారు నేను హెల్ప్ చేశాను నిజంగా చెప్పాలంటే మీరు ఎక్కువ హెల్ప్ చేశారు ఆయనకు ఆ మాత్రం గుర్తులేదు ఇదంతా మనకు తెలియదు కానీ బయట ఉన్న జనాలకైతే అర్థం అవుతుంది అని చెప్పి బాబాగారి మీద ఒక క్రిటిసిజం చేశాడు మహేష్ మరి మహేష్ మాట్లాడింది కరెక్టా కాదా అది కూడా మాట్లాడదాం ఈ వీడియోలో హిమజ ఇక హిమజ సడన్గా ఏడవడం మొదలెట్టింది ప్రతిరోజు ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉండాలండి బిగ్ బాస్లో కాస్త బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆ సీన్ సినిమాకి వేయకండి సార్ వాళ్ళు ఏడుస్తున్నారా లేదా అనేది మాకు అనవసరం ఇది మా రిక్వెస్ట్ ప్రేక్షకుల నుంచి రోజు ఏడుపులు చూడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇక మొత్తానికి హిమజాను శివజ్యోతి శ్రీముఖి శిల్ప రవి వీళ్ళందరూ కన్సోల్ చేయడానికి ట్రై చేశారు ఆ తర్వాత బాబా శిల్ప హిమజ వెతికా రాహుల్ ఈ ఐదు మంది బెడ్రూంలో ఉన్న ఎమర్జెన్సీ బాత్రూమ్లోంచి కోటియాడికి రమ్మని చెప్పాడు బిగ్ బాస్ ఇక వీళ్ళందరికీ మీరు దయ్యాలు అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు ఇంట్లో దయ్యం నాకేం భయ్యం టాస్క్ పేరు ఈ ఐదు దెయ్యాలున్నాయి కదా వీళ్ళు దెయ్యాల కర్తవ్యం ఏంటంటే మనుషులకు విసుగు తెప్పించాలి మనుషులు రియాక్ట్ అయ్యేలా చూడాలి ఇక దాంతోపాటు మధ్యలో ఒక సాంగ్ ప్లే చేస్తాడు బిగ్ బాస్ సాంగ్ ఆగిపోగానే ఇక దెయ్యాలు మనుషుల్ని చంపడం మొదలుపెట్టాలి అయితే ఆ చంపడం కూడా ముగ్గురిని మాత్రమే చంపాలి మొట్టమొదటి రోజు రెండో రోజు మిగతా ఇద్దరిని చంపాలి చెప్తాడు బిగ్ బాస్ ఏం చేయాలి మళ్ళీ అనేది ఆ చంపడం కూడా ఒక్కొక్కరిని మాత్రమే విడివిడిగా చంపాలి అందరినీ కలిపి ఒకటేసారి చంపడం ఇలాంటి పనులు చేయొద్దు ఇది చెప్పాడు బిగ్ బాస్ ఇక ఆ చంపడమేంటంటే వరుణ్కి మూడు ముద్దులు పెట్టి బాత్రూమ్ మిర్రర్ పై వరుణ్ గోస్ట్ అని చెప్పి రాయాలి ఇక రెండోది శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలి ఇక మూడోది పునర్నవిని తీసుకెళ్లి పూల్లోకి తోసేయాలి నాలుగోది రవి డాన్స్ చేసేటట్టు చేయాలి ఇక ఐదోది మహేష్ ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చెయ్యాలి ఆరోది శివజ్యోతి ట్యాప్ తిప్పేలా చెయ్యాలి అంటే శివజ్యోతిని ఏడిపించాలి ఇక్కడ కూడా టాస్క్లో కూడా శివజ్యోతిని ఏడిపించి మొత్తానికి బిగ్ బాస్ మన మీద దయ చూపించేలా లేడు మొత్తానికి ఈ ఆరు టాస్కులు దెయ్యాలకు ఇచ్చాడు బిగ్ బాస్ ప్యారలల్గా మనుషులకు కూడా బిగ్ బాస్ ఒక పేపర్ పంపించి వాళ్లకు చెప్పాడు దెయ్యాలు మనుషులను విసిగించడానికి ట్రై చేస్తాయి అప్పుడు మీరు ఎలాంటి రియాక్షను ఇవ్వకుండా ఉండాలి వాళ్ల పనులు వాళ్లను చేసుకొనిస్తూ మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాడు బిగ్ బాస్ మరో పాయింట్ ఏంటంటే దెయ్యం ఏ మనిషినైనా సరే చంపేసిందనుకోండి ఆ చచ్చిపోయిన మనిషి దెయ్యమైపోతాడు ఎవరైతే చంపారో ఆ దెయ్యం మనిషి అయిపోతాడు ఇది బిగ్ బాస్ టాస్క్ ఇక దెయ్యాలుగా ఉన్నప్పుడు కానీ మనుషులుగా మారాక గానీ మనుషులతో బిగ్ బాస్ ఇస్తున్నటువంటి టాస్క్స్ ఏంటన్నవి చర్చించకూడదు ఇది చెప్పాడు బిగ్ బాస్ టాస్క్ చాలా క్లియర్గా ఉంది క్లారిటీతో ఉంది అయితే ఆ టాస్క్లో ఇచ్చిన సబ్ టాస్క్స్ ఉన్నాయి కదా మనుషుల్ని చంపడానికి ఆ సబ్ టాస్క్స్ మాత్రం ఒకటి రెండు బాగున్నాయి గానీ కొన్నైతే ఆల్రెడీ పాతబడిపోయిన పాత పచ్చడి టాస్క్స్ ముఖ్యంగా శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలి ఈ నెత్తిమీద కోడిగుడ్డే కొట్టేవి చాలా పాతబడిపోయాయి బిగ్బాస్ టూ నుంచే విషయానికి వద్దాం మొత్తానికి దెయ్యాలు బిగ్ బాస్ హౌజ్ను రచ్చరచ్చ చేసి పెట్టేశాయి అందరినీ ఏడిపిస్తూ విసిగిస్తూ మనుషులను వేధించడానికి ప్రయత్నం చేశాయి ఇక ఈ విసిగించడంలో అందరూ తమ వంతు పాత్ర తాము పోషించారు ముఖ్యంగా వితిక అయితే శ్రీధర్ శ్రీధర్ అనుకుంటూ శ్రీముఖిని ఫుల్గా ఏడుపించడానికి బాగా ట్రై చేసింది వితిక ఇక శిల్పా కూడా తనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసింది హిమజ హిమజ ఇక గేమ్ టాస్క్ ఏదైనా వచ్చిందంటే రెచ్చిపోయి మరీ ఆడుతుంది తెలుసు కదా మీకు హిమజ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇక రాహుల్ రాహుల్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గానీ ఈ రోజెందుకో రాహుల్ అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్నట్టయితే కనిపించలేదు మిగతా వాళ్లతో కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు కనిపించాడు గానీ ఇండివిజువల్గా ఎక్కువసేపు ఒకరిని విసిగించినట్టయితే కనిపించలేదు రాహుల్ ఇక బాబా భాస్కర్ గారు పునర్నవీని వరుణ్ణి ఇలా ఒక్కొక్కరిని మొత్తానికైతే బాగా విసిగించారు బాబా భాస్కర్ గారు ఆయన కూడా చేశారు ఇక రాహులు భాస్కర్ కలిసి కొందరిని ఏడిపించారు అదంతా చూపించాడు బిగ్ బాస్ మొత్తానికి ఇలా రచ్చ జరుగుతూ ఉంటే మనుషులుగా ఉన్నవాళ్ళు మాత్రం రియాక్ట్ అవ్వకుండా కూర్చున్నారు చూస్తున్నారు ఇక వరుణ్ణి అయితే దెయ్యాలు కాలుబట్టి మీద నుంచి అలా లాక్కుంటూ బయటికి తీసుకొచ్చారు అయినా సరే వరుణ్ అస్సలు అవ్వలేదు అంటే ఒక రకంగా దెయ్యాలు అన్ని చేస్తున్నా సరే రెస్పాండ్ అవ్వకున్నా ఉన్న కదా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడినట్టే కాని ఇక సడన్ గా సాంగ్ ప్లే అయింది ఆ తర్వాత ఒక్కొక్కరిని చంపడం మొదలయ్యింది ఆ చంపడంలో వితికా వెళ్లి వరుణ్కి టకటకటక మూడు ముద్దులు పెట్టేసింది స్వామికార్యం స్వకార్యం అన్నట్టు టక మూడు ముద్దులు లాగేసేసి బాత్రూంలోకి పరిగెత్తి మిర్రర్ మీద వరుణ్ గోస్ట్ అని రాసేసింది ఆ తర్వాత హిమజ శ్రీముఖి తలమీద కోడిగుడ్డు కొట్టేసింది ఇక పునర్నవిని పూల్లోకి తోసేయడానికి పునర్నవిని లాక్కొచ్చి పూల్లోకి తోసేశారు పదే పదే మహేష్ వేసుకుంటున్న షర్ట్స్ ని చింపసాగారు ఇలా టాస్క్ నడుస్తోంది ఇక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే హిమజ శ్రీముఖి తలమీద గుడ్డు కొట్టినప్పుడు శ్రీముఖి నవ్వుతూ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ ఎక్స్పెక్టెడ్ అనేసింది ఆ తర్వాత అంటే దీని అర్థం ఏంటో తెలుసా సార్ బిగ్ బాస్ పనికి మాలిన సబ్ టాస్క్ ఇచ్చాడు అని అర్థం ఎందుకంటే అంత ఈజీగా గెస్ చేసేసింది కదా శ్రీముఖి శ్రీముఖి ఈ టాస్కే కాదు చాలా టాస్క్స్ బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ చాలా ఈజీగా గెస్ చేసేస్తోంది అంటే అంత బాగా క్లియర్గా చూసొచ్చి చాలా లెక్క ప్రకారం తో గేమ్ ఆడుతోంది శ్రీముఖి దీని అర్థం ఏమిటంటే ఇక్కడ శ్రీముఖి గొప్పదనం కంటే బిగ్ బాస్ పనికి మాలినవాడు అన్న విషయం బాగా అర్థమవుతోంది అంటే అవతలి వాళ్ళు సులభంగా కనిపెట్టగలిగేలా టాస్క్స్ ఉన్నాడనమాట బిగ్ బాస్ బిగ్ బాస్ క్రియేటివ్ టీం దగ్గర జ్యూస్ అయిపోయింది మెదడులో మరి వేరే వాళ్ళకెవరికైనా అవుట్సోర్సింగ్ ఇస్తే బాగుంటుంది ఐడియాస్ ఇవ్వడానికి మన ప్రేక్షకుల్ని చెప్పమంటే వంద చెప్తారు వెయ్యి చెప్తారు ఎలాంటి టాస్క్స్ ఇవ్వాలో ఆ దయ్యం టాస్క్లోనే ఇక తర్వాత ఒక్కొక్కరిని ఒకేసారి చంపాలి అని చెప్పాడు గదా శ్రీముఖి తల మీద హిమజ గొడ్డు కొడుతున్న టైంలోనే పునర్నవీని వితిక శిల్ప భాస్కర్ పూల్లో విసిరేయడంతో మళ్ళీ ఆ టాస్క్ను చేయమని చెప్పినట్టున్నాడు బిగ్ బాస్ మనకైతే చూపించలేదు మళ్ళీ శిల్ప టైం చూసుకొని పునర్నవీని పూల్లోకి తోసేసింది దీంతో బిగ్ బాస్ వరుణ్ శ్రీముఖి పునర్నవి ఈ ముగ్గురు దెయ్యాలైపోయినట్టు ప్రకటించేశాడు ఈ ముగ్గురిని చంపేసిన వితిక హిమజ శిల్ప ఈ ముగ్గురు మనుషులైనట్టు కూడా ప్రకటించాడు బిగ్ బాస్ అయితే దాదాపు అందరూ గేమ్ని స్పోర్టివ్గానే తీసుకున్నారు గాని ఇక పునర్నవి మీరు టీజర్లో చూసినట్టుగా అస్సలు స్పోర్టివ్గా తీసుకోనే తీసుకోలేదు అప్పటివరకు కూల్గా కనిపించిన పునర్నవి రెండోసారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాక నువ్వు అవుట్ అయ్యావు అని బిగ్ బాస్ ప్రకటించగానే ఇక కన్నీళ్లు పెట్టుకోవడం మొదలయ్యింది నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం అని ఫస్ట్ చెప్పిన పునర్నవి ఇక ఏడవడం మొదలెట్టింది అక్కడికి వరుణ్ చెప్తూనే ఉన్నాడు ఇది గేమ్ గేమ్ పట్టించుకోకు అని వరుణ్ చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఆమెకి అయినా గాని పఠించుకోలేదు పునర్నవి నీకు గేమ్ ఆడడం చేత కాలేదు సింపుల్ ఈ గేమ్ ఆపేయండి బిగ్ బాస్ నన్ను ఇంత దారుణంగా లాగిపడేస్తుంటే రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాను ఇది హారిబుల్ టాస్క్ ఇష్టం వచ్చినట్టు ఈడ్ చేస్తుంటే ఎక్కడెక్కడ తగిలిందో తెలుసా వాళ్ళలా చేస్తున్నా గేమ్ అయ్యే వరకు నేను రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను నేను బిగ్ బాస్తో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ ఇది బుల్షెట్ టాస్క్ మీ ఆట మీరే ఆడుకోండి మాకు చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి నన్ను రెండుసార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు నన్ను నేర్చుకుపోతుంటే బాధ ఉండదా ఈ టైపులో డైలాగ్ లేసింది పునర్నవి గేమ్ ఇంకా అయిపోలేదండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే పునర్నవి ఉద్దేశపూర్వకంగా ఈ గేమ్ని ఆపించడానికి ప్రయత్నం చేస్తోంది అని మాకైతే అర్థమవుతోంది ఖచ్చితంగా ఈ గేమ్ని ఆపేయాలని ప్లాన్ చేస్తోంది ఎప్పుడు తను ఎప్పుడైతే అవుట్ అయ్యింది అని ప్రకటించాడు అంటే తను అవుట్ అయ్యింది కాబట్టి ఇంకా తను కెప్టెన్ అవ్వలేనేమో తను ఏదో అయిపోయింది ఇంకా తనకి అనే టైప్లో ఆలోచిస్తోంది తప్ప గేమ్లో ఒక భాగము సపోర్టివ్గా తీసుకోవాలి అని ఆలోచించనే ఆలోచించడం లేదు పునర్నవి దాదాపు హౌజ్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే అర్థమయ్యి ఉంటుంది ఈ విధంగా గేమ్ ఆడితే చాలా కష్టం నామినేషన్స్ వచ్చినప్పుడు గోల చేసి గేమ్స్ వచ్చినప్పుడు గోల చేసి ఇక బిగ్ బాస్ హింస లేకుండా ఏదో గేమ్ ఇద్దామని చెప్పి ఆ గేమ్ ఇస్తే అందులో కూడా తప్పులేతికి ఆ గేమ్ను కూడా క్యాన్సిల్ అయ్యేలా చేస్తే ఇక బిగ్ బాస్ ఏం చేస్తాడు తప్పు ఎవరి దగ్గర ఉందండి బిగ్ బాస్ దగ్గర ఉందా ఇక్కడ బిగ్ బాస్ దగ్గర లేదు తర్వాత ముగ్గురు కలిసి ఆమెను పూల్లో వేశారు కదా ఆ టైంలో కూడా వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా పట్టుకుని వేశామని చెప్తున్నారు ఆ తర్వాత వితిక శిల్ప హిమజ కిచెన్లో మాట్లాడుకుంటుంటే చూపించారు అది కరెక్ట్గా ఉంది వితిక చెప్తోందనమాట తనకు నొప్పి అనిపిస్తే రియాక్ట్ అవ్వాలి కదా నాకు పోయినసారి టాస్క్లో నొప్పి అనిపించింది మధ్యలో నేను గట్టిగా తట్టుకోలేక పెయిన్ తట్టుకోలేక అరిచాను అప్పుడు వేరే వాళ్ళకి అర్థం అవుతుంది దాన్ని బట్టి అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు అరవాల్సింది కదా పునర్నవి అంత ఏదో నొప్పి కల్పిస్తే అని చెప్పి శిల్ప అంది ఆ తర్వాత హిమజ కూడా అవును కరెక్ట్ మీరు చెప్పేది అని చెప్పి హిమజ అంది వితిక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసింది మనం చాలా సేఫ్టీగా గేమ్ ఆడాము వాళ్ళ సేఫ్టీ చూసుకున్నాము ఆమె మనిషి హ్యూమన్ బీయింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకునే ఆడాము నొప్పి అనిపిస్తే అప్పుడే చెప్పాలి తను నాకు ఫ్రెండే కదా అయినా కానీ చెప్తున్నాను నేను కరెక్ట్ కాదు అలా చేయడం అని చెప్పి వితికాంది వీళ్ళందరూ మాట్లాడేది కరెక్ట్ అండి పునర్నవి మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు కావాలని చెప్పి గేమ్ని క్యాన్సల్ అయ్యేలా చేయడం కోసం ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు గేమ్లో హింస ఎక్కడుంది గేమ్లో హింస లేదు పూల్లో తొయ్యాలి అనేది బిగ్ బాస్ వన్ టూ ఏ కాదండి హిందీ బిగ్ బాస్లో మొత్తం వంద సార్లు జరిగి ఉంటుంది పూల్లో తొయ్యాలి అనే టాస్క్ ఫస్ట్ పూల్లో తోసినప్పుడే పెయిన్ ఉంటే అరవాలి చెప్పాలి ఎవరైనా రియాక్ట్ అవుతారు సమాధానం చెప్తారు ఏమన్నా ఇబ్బంది అయితే కేర్ తీసుకుంటారు అది ఏమీ చేయలేదు ఎప్పుడైతే అవుట్ అని ప్రకటించాడో ఇంకప్పుడు స్టార్ట్ చేసింది ఇదైతే కరెక్ట్ కాదు ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా కాస్త చూపించారు పునర్నవి శ్రీముఖి మహేష్ ఈ ముగ్గురు దయ్యాల గెటప్స్లో ఉన్నారు వాళ్ళను శిక్షిస్తున్నాడు బిగ్ బాస్ ఇక పునర్నవి గట్టిగా గేమ్లో పెట్టి ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలా నేను చెయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పునర్నవి గట్టిగా మాట్లాడుతోంది ఇక మహేష్ ఏమో చెప్పులు కడిగేదేంటి బూట్లు కడిగేదేంటి నేను చెయ్యను అని చెప్పి బిగ్ బాస్ మీద అరుస్తున్నాడు ఇదంతా చూపించారు చూద్దాం మరి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అయితే బిగ్ బాస్ ఏదైనా సరే గేమ్ ఇచ్చినప్పుడు కానీ శిక్షలు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు వినకపోతే వాళ్లను నిర్మోహమాటంగా బయటికి పంపించే హక్కు బిగ్ బాస్కు ఉంటుంది కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడే గోల గోలతో స్టార్ట్ అయింది కోర్టు కేసులతో స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళతో ఎందుకు అని చెప్పి బిగ్ బాస్ అనుకుంటూ ఉన్నాడేమో మాములుగా హిందీ బిగ్ బాస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు మొహమాటమే లేదు బయటకు పంపించేశారు అంతే బిగ్ బాస్ వాళ్ళు నువ్వు కాంట్రాక్ట్ సంతకం పెట్టావు ప్రతివారం ఆడతానని చెప్పి నీకు రెమ్యూనరేషన్ ఇస్తున్నాము నీకు తెలుసు బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుందో ఫార్మాట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు ఇవన్నీ తెలిసి కూడా బిగ్ బాస్ మీదకి ఫైర్ అయిపోయి బిగ్ బాస్ గేమ్ని డిస్టర్బ్ చేసేలాగా ఇలా చేస్తే అది ఖచ్చితంగా బిజినెస్కు దెబ్బ కొడుతుంది అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సల్మాన్ ఖాన్ కూడా అలా బయటికి పంపించిన వాళ్ల పట్ల ఏమీ జాలి చూపించాడు మంచి పని చేశారు అంటాడు సల్మాన్ ఖాన్ మరేం చేస్తారో చూద్దాం ఇక చివరగా అండి మహేష్ మాట్లాడింది కరెక్టా కాదా బాబాగారి విషయంలో చెప్తామని చెప్పాం కదా నిన్న మేము ఒక వీడియో పెట్టాం బాబా కరెక్టా కాదా అని చెప్పి ఆ వీడియో కింద చాలా మంది ఆన్సర్స్ ఇచ్చారు ఇప్పుడు మేము మా ఆన్సర్ ఇస్తున్నాం అదేంటంటే బాబాగారు శిల్పాను సేవ్ చేయాల్సింది ఎందుకంటే కృతజ్ఞత అనేది ఉండాలి మనిషికి నిన్ను గేమ్ ఎవరు బాగా ఆడారో జడ్జి చెయ్యి అని చెప్పి కూర్చోబెట్టలేదు డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఎవరు బాగా డ్యాన్స్ చేశారో నువ్వు జడ్జి చేయాలి అవతల నాకు క్లోజా కాదా ఇవన్నీ చూసుకోవద్దు అన్నది కరెక్ట్ డాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు జడ్జిగా కూర్చుంటే అదే కదా బాబాగారు శ్రీముఖి కూర్చున్నప్పుడు చూశాం కదా ఓకే కానీ ఇక్కడ నీకు అవకాశం ఇచ్చిందంటే ఎవరు ఒకరిని సేవ్ చేయమని సేవ్ చేయడంలో గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అన్నది ఎంత ఇంపార్టెంటో నువ్వు ఎవరి వల్ల ఈ వారం కెప్టెన్ అయ్యావు నువ్వు ఎవరి వల్ల ఈ వారం బయటికెళ్లకుండా అక్కడున్నావు అది ఆలోచించుకోవాలి కదా అది బాబాగారు అస్సలు ఆలోచించుకోలేదు ఆయన మనసులో ఏముందంటే శిల్పా శనివారం నాగార్జున గారి ముందు బాబాగారిని కొంత కంప్లైంట్ ఇస్తున్నట్టు బాబాగారి మీద మాట్లాడింది దాంతో ఇక బాబాగారు మనసులో పెట్టుకున్నారు ఆయనను కెప్టెన్ చేసింది ఆమె అన్న విషయం మర్చిపోయారు కృతజ్ఞత లేదు మళ్ళీ డైలాగులేస్తున్నారు బాబాగారు మంచితనం మంచితనం అంటే ఇలా ఉండాలి ఇవన్నీ డైలాగులు చెప్తున్నారు డైలాగ్ కాదు సార్ విషయం వచ్చినప్పుడు చూపించాలి నువ్వు ఎవరి వల్ల ఇక్కడ ఈ వారం కెప్టెన్ అయ్యి ఎవరి వల్ల ఈ వారం నామినేషన్స్లోకి వెళ్లకుండా ఎవరి వల్ల ఈ వారం నామినేషన్స్లోకి వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తున్నాడు కదా అలా ఏడవకుండా ఎవరి వల్ల ఈ వారం రిస్క్ తప్పించుకున్నారు ఆ చిన్న జ్ఞానం లేదా బాబా గారికి లాస్ట్ వీక్ డైలాగ్ కొట్టాడు కదండి బాబా శిల్పా వల్ల నేను సేవ్ అయ్యాను నేను కెప్టెన్ గా ఉండను బిగ్ బాస్ నా కెప్టెన్సీ మీరు తీసేసుకోండి వేరే వాళ్ళకి విమని చెప్తాను ఎన్ని డైలాగులు వేశాడు గుర్తుందా మీకు కెప్టెన్ అయ్యాక మాట్లాడిన డైలాగ్ కూడా అలాగే ఉంది వేరే వాళ్ల వల్ల నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి అసలు నాకు ఈ కెప్టెన్సీ వద్దు అనే రేంజ్లో కటింగ్ ఇచ్చాడు బాబా మరి ఆ కటింగ్ ఇచ్చినప్పుడు ఈ వారం సేవ్ చేసే అవకాశం వస్తే శిల్పాన్ సేవ్ చేయాలి శిల్పా ఏదో గొప్ప వ్యక్తి బాగా ఆడుతుందా బాగా ఆడట్లేదా ఇది మేము మాట్లాడట్లేదు కృతజ్ఞత అనేది చూపించాలి నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ కూడా పక్కకు పోతుంది కదా నేను పలానామే వల్ల నేను కెప్టెన్ అయ్యాను నాకు కెప్టెన్గా ఉండే అర్హత లేదు అని మాట్లాడినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేసేస్తే అయిపోయింది ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా ఆ చిన్న లాజిక్ కూడా బాబా వదిలేశాడు ఇది బాబా ఆడుతున్న విధానం మా ఆలోచన ఎలా ఉందో ఎగ్జాక్ట్గా మా ఆలోచన రిఫ్లెక్ట్ అయ్యేలా కామెంట్ రాసిన వాళ్ళు రాకేష్ మిట్టపల్లి సత్యతేజ వెంకటప్రసాద్ పైనేని డానియల్ సాల్మన్ గిరీష్ కుమారి జల్లి శ్రీలక్ష్మి బాలకృష్ణ మధుకె సౌమ్య దీప్తి అంపిల్లి శ్రీకన్య రవితేజ బంధం వీళ్ళందరూ ఎగ్జాక్ట్గా మేము ఏమనుకున్నామో అదే రాశారు ఇక రోజారెడ్డి శాల్వని కాకొల్లు వాణి ప్రవీణ వీళ్ళు కొంత దగ్గర దాకా వచ్చారు మహేష్ ఏం చెప్పాడో దానికి దగ్గరగా వీళ్ళు రాశారు అంటే ఏంటంటే నన్నైనా సేవ్ చేయొచ్చు శిల్ప నిన్నైనా సేవ్ చేయొచ్చు అన్నాడు కదా మహేష్ సో ఈ ముగ్గురేమో మహేష్ ఆరు శిల్ప ఎవరిని సేవ్ చేసినా బాగుండేది అన్నట్టు వీళ్ళు రాశారు వీళ్ళు కూడా మా ఒపీనియన్లో మా అభిప్రాయానికి దగ్గరగా రాసినట్టే అయితే రవిని సేవ్ చేయడం తప్పు అని మేము అనడం లేదు రవిని ఎందుకు సేవ్ చేసావు బాబా అని చెప్పి గొంత మీద కత్తి పెట్టినట్టు అనడం లేదు మేము రవిని సేవ్ చేయడం పట్ల ఏం సమస్య ఉందండి బాగా ఆడాడు గేమ్ నో ఇష్యూ రవి పట్ల ఒకవేళ ఈ వారం రవి నామినేషన్స్లో ఉన్నా గేమ్ బాగా ఆడితే తప్పకుండా రవి సేవ్ అవ్వాలని మేము కోరుకుంటాం ఎవరితో గొడవలు పడట్లేదు గేమ్ ఆడుతున్నాడు రవి కాబట్టి కానీ బాబాగారు మాత్రం తన ప్రథమ కర్తవ్యం ఏంటంటే కృతజ్ఞత దాన్ని ఆయన పక్కన పడేశాడు అది కరెక్ట్ కాదన్నది టీమిక్స్టర్ ఛానల్ అభిప్రాయం ధన్యవాదాలు ఫ్రెండ్స్